సిస్టమ్ లో శారీరక అభివృద్ధి గురించి తెలుసుకుందాం। శారీరక అభివృద్ధిలో పిల్లల ఎత్తు బరువులో మార్పులు వాటి ద్వారా వచ్చే శారీరక అభివృద్ధి దీంట్లో లోపలి ఆటలు బయట ఆటల ద్వారా సూక్ష్మ కండరాలు స్థూల కండరాల అభివృద్ధి జరుగుతుంది। శారీరక అభివృద్ధి గురించి తెలుసుకుందాం। పిల్లలు ఇంటి వాతావరణం నుండి బయట వాతావరణానికి అలవాటు పడటమే సాంఘిక అభివృద్ధి। సంభాషణ అంశాలపై మంచి అలవాట్లు నేర్చుకోవడం వలన వారిలో సాంఘిక అభివృద్ధిని పెంపొందించగలరు। మన చుట్టూ ఉన్న పరిసరాలను గుర్తించి తెలుసుకోవడమే మేధో వృద్ధి లేదా మానసిక అభివృద్ధి అంటారు। ఇది ప్రకృతి సందర్శన ద్వారా పిల్లలను గుర్తించే విధంగా చెప్పగలం। ఇప్పుడు భాష అభివృద్ధి గురించి తెలుసుకుందాము। పిల్లల మనసులోని భావాలను కథల ద్వారా పదాల ద్వారా పాటల ద్వారా వ్యక్తపరచడమే మేధాభివృద్ధి భాషాభివృద్ధి। కథలు చెప్పడం ద్వారా పాటలు పాడించడం ద్వారా వాళ్ళకి భాషాభివృద్ధి చెందుతుంది। ఇప్పుడు గణితాభివృద్ధి గురించి తెలుసుకుందాం। పిల్లల్లో గణితపరమైన ఆలోచనలు కలుగజేయడాన్ని గణితాభివృద్ధి అంటారు। ఉదాహరణకు వచ్చి అంకెలు సంఖ్యలు, అంకెలు అంటే 0 నుంచి 9 వరకు అంకెలు అంటాము, 11 నుంచి 20 వరకు సంఖ్యలుగా గుర్తించడము। నెక్స్ట్ వచ్చి షేప్స్ బొమ్మల ద్వారా పిల్లలను గుర్తించగలిగి గణితపరమైన ఆలోచనలు అనేటివి సృజనాత్మకత ఏదైనా ఒక కృత్యాన్ని అలాగే కాకుండా కొత్తగా తెలుసుకోవడానికి సృజనాత్మకత అంటారు। పిల్లలు మన చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి కొత్త కొత్తగా మనకి చుట్టుపక్కల ఉండే వస్తువులను బట్టి చిన్న చిన్న వస్తువులు తయారు చేసుకోవడానికి సృజనాత్మకత అంటారు।